నమస్తే అందరికీ. నేను ఈరోజు ఒక మంచి పర్యాటక కేంద్రంకి వచ్చానండి. ఈ పర్యాటక కేంద్రం పేరు డియోమాలి. ఈ డియోమాలి అనేది మనకి ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో ఉందండి. మనకి ఈ కోరాపుట్ జిల్లా అనేది విశాఖపట్నం అండ్ విజయనగరం జిల్లాలని ఆనుకొని ఉంటుంది. సో మనకి విశాఖపట్నం నుంచి అయితే సుమారుగా ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. విశాఖపట్నం, విజయనగరం, సాలూరు, సుంకి మీదుగా ఈ పర్యాటక ప్రాంతాన్ని చేరుకోవచ్చు. సో ఈ డియోమాలి ప్రత్యేకత ఏంటి అనంటే, సో డియోమాలి అనేది మనకి ఒరిస్సా రాష్ట్రం మొత్తం మీద ఎత్తైన పర్వత శ్రేణి. సుమారు దీని ఎత్తు సముద్ర మట్టం నుండి 1672 మీటర్ల ఎత్తు ఉంటుందండి. అంటే ఎంటైర్ ఒడిశాలోనే ఇదే ఎత్తైన ప్రాంతం. సో మేము మ్యాక్సిమం హయ్యెస్ట్ ప్లేస్కి వచ్చామండి. సో ఇక్కడ వరకే రోడ్డు ఉంది. మేము వచ్చిన టైంకి ఇక్కడ వరకే రోడ్డు ఉంది. ఇక మా నా వెనక కనిపిస్తుంది, చూసారా? అక్కడ ఒక ఎత్తైన హిల్ కనిపిస్తుంది, చూసారా? అక్కడ వరకు వెళ్తున్నారు కొంతమంది నడుచుకుంటా. ఇక్కడ వెహికల్స్ ఇక్కడ వరకు స్టాప్ చేసి అక్కడ వరకు పైకి నడుచుకుంటా వెళ్తున్నారు. సో మేబీ అదే హయ్యెస్ట్ పీక్ అయి ఉండొచ్చు. సో ఇది మంచి పర్యాటక కేంద్రం అండి. మనకి ఎంటైర్ సంవత్సరం పొడుగున ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. మనకి ఈ హిల్ మీదకి చేరుకున్న తర్వాత, కంప్లీట్గా హిల్ మీదకి చేరుకున్న తర్వాత సుమారుగా ఒక 5 కిలోమీటర్ల వరకు మనకి రోడ్ అనేది ఇక్కడ వేయడం జరిగింది. తార్ రోడ్ ఉంటుంది. సో మనకి కంప్లీట్గా ఇక్కడ వెహికల్స్ వచ్చేవచ్చు. పై వరకు మనకి కార్ మీద కానీ బైక్ మీద కానీ ఇక్కడికి చేరుకోవచ్చు. సో చాలా చక్కగా ఉందండి ప్లేస్ అయితే. మొత్తం ఈ పర్వత శ్రేణి అనేది మనకి ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో చంద్రగిరి పొత్తంగి అటవీ ప్రాంతం, ఇదంతా పొత్తంగి రేంజ్ అంటారు. సో ఈ ప్రాంతంలో మనకి ఈ పర్యాటక ప్రదేశం అనేది ఉంది. సో మనకి చాలామంది పర్యాటకులు దీన్ని విజిట్ చేస్తుంటారండి. చలికాలంలో అయితే మీకు కంప్లీట్గా ఇదంతా ఫాగ్తో కప్పబడి ఉంటుంది. సో మిగతా టైమ్స్లో కూడా చాలామంది వస్తుంటారు అన్నమాట. అయితే మనకి ఒడిశాలో సెకండ్ హైయెస్ట్ పీక్ అనేది మహేంద్రగిరి అనేది మనకు అందరికీ తెలుసు. సో ఫస్ట్ అయితే ఇదేనండి. సో చాలా బాగుంటుందండి ఏరియా. మీకు అందరికీ ఒకసారి ఈ వీడియోస్ చూపిస్తాను. సో ఈ పర్వత శ్రేణి అనేది మనకి దూధారి అనే విలేజ్కి దగ్గరలో ఉందండి. సో దీనికి దగ్గరలో ఉండే విలేజ్ అదే. సో ఈ పర్వతం మీదకి ఒక్కసారి పైకి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఎటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఉండవు. సో మనకి ఏమైనా తినే వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే కిందనే మనకి దొరుకుతాయి. అవన్నీ తెచ్చుకొని పైకి తెచ్చుకొని ఇక్కడ తినాల్సి వస్తుంది. సో చాలామంది ఇక్కడ నైట్ స్టే కూడా చేస్తుంటారు. చిన్న చిన్న టెంట్స్ వేసుకొని ఇక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ప్రత్యేకించి వచ్చేది దేనికంటే మనకి ఉదయాన్నే ఇక్కడ సూర్యోదయాన్ని చూడడానికి వస్తుంటారండి. సో ఆ సూర్యుడి యొక్క లేలేత కిరణాలు మనల్ని తాకడం అనేది ఎత్తైన ప్రదేశం నుండి చూస్తే అనుభూతి వేరు. సో మెయిన్ ప్రధానంగా ఉద్దేశించి వచ్చేది దానికోసమే. బట్ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే అది చూడలేరు కాబట్టి ఇక్కడే నైట్ స్టే చేస్తూ ఉంటారు. దీనికి దగ్గరలో ఉండే ప్రాంతం వచ్చేసి కోరాపుట్ అండి. దీనికి ప్రధాన కేంద్రం కోరాపుట్. కోరాపుట్ అనేది సుమారు ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మనకి మెయిన్ సిటీ అయితే విజయనగరం అండ్ విశాఖపట్నం ఉంటాయి. విశాఖపట్నం నుంచి అయితే మనకి రోడ్డు ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అరకు కూడా దీనికి దగ్గరలో ఉంటుందండి. మనకి ఎటు నుంచి దగ్గర ఉంటే చూసుకొని దాన్ని బట్టి ఇక్కడికి రావచ్చు. ఈ ప్రాంతంలో మనకి ముఖ్యంగా వర్షాకాలంలో అయితే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ చలికాలం లేదా వేసవి కాలం ఈ రెండు కాలాల్లో నాకు తెలిసి చాలా బాగుంటుందండి. ఎందుకంటే పైన ఎత్తైన ప్రదేశం కాబట్టి ఇక్కడ వాతావరణం వివిధ మార్పులకు లోనవుతూ ఉంటుంది. మేము ఇక్కడ ఉన్నాం కానీ ఒక కాసేపు ఎండ వస్తుంది, కాసేపు మమ్మల్ని మబ్బు తాకుతూ వెళ్తున్నట్టు చల్లచల్లగా గాలి తగులుతూ ఉంది. సో చాలా బాగుందండి ఏరియా అయితే మాత్రం. ఎవరైనా వీలైతే కనుక తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇదొక ప్రదేశంగా మీరు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి విదేశాలకి లేదంటే పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి, లైక్ మనకి హిమాలయాస్ లాంటి ఏరియాస్కి మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. బట్ మనకి దగ్గరలో ఉండే ఒక మంచి వ్యాలీ, ఇది ఒక మంచి లోయలతో కూడిన ఒక ప్రదేశంగా చెప్పుకోవచ్చు. సో దీన్ని తప్పకుండా సందర్శించాలి మీరందరూ. చూసారా ఈ ప్రాంతం అంతా ఎలాంటి లోయలు కనిపిస్తున్నాయో? ఇటువంటి లోయలు మనం దగ్గరలో అయితే చూడలేము. అంటే మనకి సిటీకి దగ్గరలో ఉండే ప్రదేశాలు ఎక్కడా చూడలేం. ఓన్లీ డియోమాలిలో మాత్రమే ఇటువంటి లోయలు మీకు కనిపిస్తాయి. లాంగ్లో చూసుకుంటే మీకు, మేము అటునుంచే వచ్చామండి ఈ రోడ్డు మీదుగా ఇలాగ ఇటు వచ్చాం పైకి. సో మీకు అక్కడ వాచ్ టవర్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక వాచ్ టవర్,
ఇంకా ఆన్ ద వేలో చాలా వాచ్ టవర్స్ అనేవి మీకు ఉంటాయి. ఈ కొండ మీదకి ఎక్కిన తర్వాత సుమారు ఒక 5 km రోడ్డు అనేది ఉంటుంది పైన. ఈ ఈ మైదాన ప్రాంతంలో మొత్తం ఇదంతా గడ్డి నేలలతో నిండి ఉంటుందండి. సో ఇలా ఈ ఈ వాచ్ టవర్స్ దగ్గర మీకు వ్యూ పాయింట్స్ లాగా అందరూ ఆగి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మీకు కంప్లీట్గా వెహికల్స్ అనేవి పై వరకు వచ్చేస్తాయండి. బైక్ కానీ లేదంటే కార్ కానీ కొంచెం పికప్ ఉండే వెహికల్స్ అయితే బెటర్. ఇలా చూసుకుంటే మీకు ఓ హిల్ యొక్క టాప్ ప్లేస్ అక్కడ కనిపిస్తుంది చూసారా. అదేనండి, ఇక్కడ వరకు అయితే రోడ్డు ఉంది, ఇక్కడ నుంచి రోడ్డు లేదు. చాలామంది పైకి నడుచుకుంటూ వెళ్తున్నారు, మేబీ అదే హిల్ యొక్క మీద భాగం అయి ఉండొచ్చు.